హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ బ్లాగ్స్. ఈరోజు ఒక రోడ్ ట్రిప్ వెళ్తున్నాం ఫ్రమ్ బెంగళూరు టు రావులపాలెం. సో ఫస్ట్ మా రూట్ మ్యాప్ ఎలా అంటే బెంగళూరు టు చెన్నై, అది కూడా ఎలా అంటే హొసూర్ కృష్ణగిరి వెల్లూరు ఆ తర్వాత చెన్నై వెళ్తాం. అండ్ చెన్నై నుంచి మన హైవే ఏదైతుందో రావులపాలెంకి అంటే నెల్లూరు విజయవాడ అక్కడ నుంచి రావులపాలెం అనమాట. సో ఇది మా రూట్ మ్యాప్. ఇప్పుడు మేము ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వెళ్ళడానికి మెయిన్ రీజన్ అంటే సంక్రాంతి. పొంగల్ సెలబ్రేషన్స్ అనేవి చాలా బాగా జరుగుతాయి గోదావరి డిస్ట్రిక్ట్స్లో, అంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో. సో అవన్నీ ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి. అండ్ ఇంకోటి అంటే సంక్రాంతికి పెట్టింది పేరు మన ఈస్ట్ గోదావరి జిల్లా. అలాగే చాలా ప్లేసెస్లో కూడా తీర్థాలు లాంటివి జరుగుతాయి, అలాగే కోడి పందాలు లాంటివి జరుగుతూ ఉంటాయి గోదావరి డిస్ట్రిక్ట్స్లో. సో అవన్నీ కూడా ఒకసారి కవర్ చేద్దామని చెప్పి మేము వెళ్తున్నాం. అండ్ అక్కడ నుంచి మా నేటివ్ ప్లేస్ కూడా దగ్గరే కాబట్టి మేము అటు ప్లాన్ చేసాం అన్నమాట ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. సో అవన్నీ కూడా మ్యాక్సిమం మేమైతే కవర్ చేస్తాం అండ్ మ్యాక్సిమం డీటెయిల్గా చూపించడానికి నేను ట్రై చేస్తాను. ప్రస్తుతానికి మేము రావులపాలెం బ్రిడ్జ్ మీద ఉన్నాం అండ్ ఇక్కడ నుంచి మేము కుతుకులూరు అని ఒక విలేజ్ అయితే ఉంది, అక్కడికి మేము వెళ్తున్నాం. అక్కడ సంక్రాంతి టైంలో తీర్థాలు అనేవి కూడా చాలా చాలా ఫేమస్ అంట. ఇక్కడ దగ్గరలో మేము తెలుసుకుంది ఆ ఊరు గురించి చెప్పారు. సో అందుకని ఆ ఊరికి మేము వెళ్తున్నాం. ఇది ఎక్కడ ఉందంటే రాయవరం అనేది ఒక మండల్ హెడ్ క్వార్టర్ ఉంది, అక్కడ దగ్గరలో ఈ విలేజ్ అయితే ఉంది. యాక్చువల్ మీకు ఏదైతే ఈ టెంపుల్ చూపిస్తున్నానో ఇది రీసెంట్గా కన్స్ట్రక్షన్ అయితే చేశారు, జస్ట్ 1 ఇయర్ అయింది కన్స్ట్రక్ట్ చేశారని చెప్పి పంతులు గారు చెప్పారు. అయితే ఈ ఐడియల్ ఏదైతే కనిపిస్తుందో, ఈ దేవుడు కనిపిస్తున్నారు కదా, ఇది పాత టెంపుల్ నుండి ఇక్కడ ప్రతిష్ఠ చేశారంట. పంతులు గారితో చాలాసేపు అయితే మాట్లాడాం, పాత టెంపుల్ ఎక్కడ ఉండేది, అలాగే పక్కన దేవి ఆలయం గురించి చెప్పారు, అలాగే అటుపక్క ఆంజనేయ స్వామి గుడి గురించి కూడా చెప్పారు. ఇలాగ చాలా విశేషాలు ఊరు గురించి అలాగే ఈ టెంపుల్ సంబంధించినవి చాలాసేపు నాతో మాట్లాడడం అయితే జరిగింది. పంతులు గారితో మాట్లాడుతున్నప్పుడు ఈ సంకట నాశన గణేష స్తోత్రం గురించి చెప్పారు. ఇది చాలా మంచిది, మీరు ఖచ్చితంగా చదవండి అని కూడా చెప్పారు. అందుకే మీకు కూడా నేను షేర్ చేస్తున్నా, మీకు కూడా హెల్ప్ అవుతుందని. ముఖ్యంగా ఈ ఊర్లో ఈ గుడికి సంబంధించిన మాట్లాడాలంటే నాకు నచ్చిన విషయాలు ఏంటంటే ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్. టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా చాలా బాగుంది. అండ్ ఇంకోటి చెరువులో ఈ టెంపుల్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఈ గ్రామంలో తీర్థం అనేది చాలా చాలా ఫేమస్. మనకేంటంటే పండగ 3వ రోజు ఈ తీర్థం అయితే ఉంటుందని చెప్పారు పంతులు గారు. సో ఒకసారి టెంపుల్ నుంచి వ్యూ అయితే చూపిస్తాను, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. చాలాసార్లు మేము సినిమాలో చూసాం ఇలాంటి తీర్థాలు లాంటివి, కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఒకసారి లైవ్లో చూస్తుంటే చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది అండ్ థ్రిల్లింగ్గా కూడా అనిపిస్తుంది. లాంగ్ షాట్లో ఈ టెంపుల్ వ్యూ అయితే నేను తీశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి, ఈ లైటింగ్స్ కానీ డెకరేషన్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. అండ్ టెంపుల్ వ్యూ అయితే ఇక్కడ నుంచి సూపర్గా ఉంది. ఇక్కడ నుంచి తీర్థం అయితే స్టార్ట్ అవుతుంది. నాకైతే ఒక
ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ జోన్గా కనిపిస్తున్న టోటల్ తీర్థం అంతా కూడా. చాలా బాగా జరిగింది, నాకైతే పర్సనల్గా చాలా చాలా బాగా నచ్చింది. ఇవన్నీ మేము ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి మీకు కూడా నచ్చే ఉంటుంది.